లో వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఖమ్మం కరీంనగర్ ఈ రెండింటి మధ్య కొంత అస్పష్టత ఉంది, కొంత డైలమా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలు వెలమ వర్సెస్ ఖమ్మ అన్న విషయంలో కూడా ఖమ్మం కరీంనగర్ స్థానాలకు సంబంధించి స్తబ్దత ఉంది. సో శ్రీనివాస్, కరీంనగర్ లో ఎటువంటి చర్చ ఉంది, రేస్ లో ఎవరున్నారు, పేర్లు ఎవరు వినిపిస్తున్నాయి, ఎప్పటికి ఫైనల్ అవ్వచ్చు? సో మొత్తంగా ఫైనల్ అనే విషయం ఈ రోజు రేపు జరగబోతోంది. కానీ కరీంనగర్ కాంగ్రెస్ లో మొత్తానికి సీటు పైన ఇంకా గందరగోళం అయితే ఉంది. వెలిచాల రాజేందర్ రావా లేదా ప్రవీణ్ రెడ్డా అనేది ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి రేస్ నుంచి ప్రవీణ్ రెడ్డి తప్పుకుంటున్నట్లు ప్రస్తుతమైతే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులంతా కూడా ఈరోజు వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అధిష్టానం టికెట్ ప్రకటించకపోయినా మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం వెలిచాల రాజేందర్ రావే మీ అభ్యర్థి అంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జులను కలుపుకొని సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇప్పటికే ప్రచార రథాలు కూడా కరీంనగర్ లో వెలిచాల రాజేందర్ రావు తిరుగుతూ ఉన్నాయి. కాసేపట్లో ఆయన నామినేషన్ కూడా భారీ ర్యాలీతో వేయబోతున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ పార్టీ క్యాడర్ ను, శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. కానీ కరీంనగర్ లో అంటే ఈరోజు మిగతా మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. కానీ కరీంనగర్ కు మాత్రం ఇంకా టికెట్ అంటే అభ్యర్థి ఖరారు కాకపోవడం, అధిష్టానం నుంచి అధికారికంగా ఖరారు కాకపోవటంతో ఆయన కరీంనగర్ కు మాత్రం రావడం లేదు. కానీ పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం అంటే కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ మాత్రం వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంటే దీన్ని బట్టి ఆయనకే టికెట్ సాయంత్రం కానీ లేదా రేపు కానీ అనౌన్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కరీంనగర్ టికెట్ మీద 20 రోజులుగా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఓవైపు బీజేపీ తరఫున బండి సంజయ్, బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ ఇప్పటికే ప్రచారంలో వేగాన్ని పెంచారు. కానీ కాంగ్రెస్ మాత్రం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కరీంనగర్ లో ప్రచారంలో వెనుకబడిపోయింది. ఇందాక మీరు ఖమ్మం ప్రతినిధిని ప్రశ్న వేశారు. వాస్తవానికి నియోజకవర్గాల్లో అంటే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఉన్న 4 ఎమ్మెల్యేలు, 3 ఇన్ఛార్జ్లు మాత్రం వెలిచాల రాజేందర్ రావు పేరే ప్రకటించి అంటే ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. సో మొత్తంగా ఆ వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా తమంతా అంటే ఐకమత్యంతో ఇక్కడ అభ్యర్థికి ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రవీణ్ రెడ్డి విషయంలో మాత్రం వాస్తవానికి ప్రవీణ్ రెడ్డి మాత్రం హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ కు సీటును త్యాగం చేశారు. ఆయనకు ఎంపీ టికెట్ వస్తుందని చెప్పినప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రి మాత్రం వెలిచాల రాజేందర్ రావు వైపే ఉన్నారు. సో అంటే ఒకటి కరీంనగర్, ఖమ్మం రెండు ముడిపడి ఉన్న నేపథ్యంలో సీట్ల స్పష్టత ఈ రోజు సాయంత్రానికి గానీ రేపటికి గానీ పూర్తి స్థాయిలో వచ్చి ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే మూడు స్థానాలపై ఈ రోజు సాయంత్రానికల్లా కూడా ఆ సందిగ్ధత ఏదైతే ఉందో తొలగి